मंत्रिवर्युन तरह यह कार्यक्रम मन राजवस्त वारी गारु मन को विवरी तरवा मन अंदर मुख्यमंत्री गारु मंची कार्यक्रम अनौंस स्वच्छ हैदराबाद स्वच्छ तेलंगाणा अनेटुवंटि कार्यक्रमान्नि प्रेस्टेज गा तीसुकोनि कार्यक्रमान्नि मन परिसरालु बागुंडालि अनेटुवंटि ओक एकैक संकल्पंतो चेसे कार्यक्रमंलो मनकु ऐएएस अधिकारी कूडा ई ओक ई यूनिट कु वारु बाध्यतलु राजेश्वर तिवारी गारु प्रिंसिपल सेक्रेटरी गारु వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ చాలా పేర్లు ఇచ్చారు మళ్ళీ నేను చెప్తా కొన్ని పేర్లు మిస్ అవుతాయి ఎవరేం అనుకోవద్దు దయచేసి ఈ యూనిట్ నంబర్ 1043 సర్కిల్ 10 ఈ దీంట్లో జర్నలిస్ట్ కాలనీ నందగిరి హిల్స్ అశ్విని లేఅవుట్ ప్రశాసన్ నగర్ రోడ్ నంబర్ 72 78 భారతీయ విద్యాభవన్ స్వామి వివేకానంద నగర్ భరత్ సింగ్ नगर ज्ञानी जयल सिंह नगर फिल्म नगर एबीएन आंध्रज्योति दीनदयाल नगर बद्दम बालरेड्डी नगर बाबू नायडू नगर विनायक नगर गौतम नगर एमआरसी कॉलोनी लोटस पॉन्ड एंड रोड नंबर 86 जुबली हिल्स अन्नी चाला पेद्दा एरिया उंदी बट एज यू नो व्हेन देयर इज अ पीपल्स पार्टिसिपेशन एंड प्रति एरिया नुंची the local people participate in the program then this program becomes very successful and meriki manaloni vaadu manavaadu minister garu talasani srinivas yadav garu ee karyakramanni swachha hyderabad ane karyakramanni chaala pedda etthunu cheyalani cheppi government e chaala pedda plan cheyadam jarigindi chaala adbhutanga undi daniki వెంటనే సినిమా ఇండస్ట్రీ తరఫున మా పెద్దవాళ్ళందరూ కూడా మా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ గాని డైరెక్టర్స్ కౌన్సిల్ గాని అట్లాగే అన్ని క్రాఫ్ట్స్ వారు గాని మమ్మల్ని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అందర్ని కలుపుకొని పోతూ ఇది ఒక అద్భుతమైన కార్యక్రమంగా ఇవాళ రూపుదిద్దుకుంది. ఇది మినిస్టర్ గారు చెప్పినట్టుగా సినిమా అనేది ఒక ఇన్స్పిరేషన్ పాయింట్. ఎవరికైనా మంచి చెప్పాలన్నా అట్లాగే సమాజం మీద ఎలాంటి అభిప్రాయం కలగాలన్నా కూడా అది సినిమా ద్వారా వీలవుతుందని వారు మనలో ఒక వ్యక్తి కాబట్టి వారు నమ్మారు అలాగే మనకు చెప్పారు. ఆ విషయాన్ని మనం డెఫినెట్గా అర్థం చేసుకుని మనం అందరం ముందుకు రావడం జరిగింది. ఇవాళ ఇది ఒక ఇల్లు బాగుండాలి ఒళ్ళు బాగుండాలి అంటారు, అంటే మన ఇల్లు బాగుంటే మన ఒళ్ళు బాగుంటే జీవితం బాగుంటుంది అని. ఇల్లు ఎప్పుడు బాగుండాలి? మనం క్లీన్ చేసుకున్నప్పుడు. ఒళ్ళు ఎప్పుడు బాగుండాలి? బయట కూడా క్లీన్ చేసినప్పుడు. సో ఎక్కడైనా క్లీన్గా ఉంటే మనం అంతా ఆటోమేటిక్గా క్లీన్గా ఉంటాం కాబట్టి ఇది ఒక అద్భుతమైన ప్రోగ్రామ్గా ఉంది. ఇట్స్ అ వండర్ఫుల్ ప్రోగ్రామ్ అండ్ సీఎం గారు హస్ డన్ అ వండర్ఫుల్ థింగ్ టు ఇనాగ్రేట్ దిస్ వండర్ఫుల్ ప్రోగ్రామ్. ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఈ ప్రోగ్రాంలో తప్పకుండా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాను. తప్పకుండా మా తరఫున అన్ని కోఆపరేషన్ ఉంటుందని చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమాటోగ్రఫీ మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్ గారికి, ఇక్కడ వచ్చిన ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలకి అందరికీ నమస్కారం. స్వచ్ఛ తెలంగాణ స్వచ్ఛ హైదరాబాద్ చాలా మంచి కార్యక్రమం. ఇందులో పాల్గొంటున్నందుకు నిజంగా మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. దీని ఇన్స్పిరేషన్ తీసుకుని హైదరాబాద్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా చేస్తారని ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమానికి స్పాట్లో రాజేష్ తివారి గారికి 50 లక్షలు శాంక్షన్ చేయడం అనేది నిజంగా ఇది ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఈ కార్యక్రమం నిర్వహించాలనే దాని మీద ఉందనే దానికి ఒక ఆఫీసర్ నోడల్ ఆఫీసర్కి 50 లక్షలు శాంక్షన్ చేసి ఇమీడియట్గా ఆ వర్కులు చేయటం అనేది నిజంగా చాలా గొప్ప అవకాశం. ప్రతి స్లమ్ ఏరియాలో కానీ హైదరాబాద్ సిటీ అంతా క్లీన్ చేసుకునే దానికి ఇది ఒక మంచి కార్యక్రమం. అలాగే సాధ్యమైనంత వరకు చెత్త కుండీలు చాలా ఎక్కువగా ఎవరన్నా స్పాన్సర్ చేయదలిస్తే అవన్నీ కానీ ప్రభుత్వమే చేస్తుంది అనకుండా ఈ ప్రభుత్వం ఇస్తుంది సార్. ప్రారంభించడానికి వచ్చిన మన ప్రియతమ గౌరవ మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారికి, అట్లాగే రాజేష్ తివారి గారికి,
మిగతా సినిమా ఇండస్ట్రీ పెద్దలందరికీ మిత్రులకు అందరికీ కూడా నా శుభాభివందనాలు. స్వచ్ఛ హైదరాబాద్ హైదరాబాద్ తెలంగాణ ఒక కడిగిన ముత్యంలా మెరిసే వజ్రంలా భూమిపై అచ్చమైన పచ్చని పందిరిలా అందమైన లోగిల్లా ఉండాలనేది కేసీఆర్ గారి లక్ష్యం. ఎందుకంటే ఈరోజు మన పక్కన మన పరిసరాల్లో అశుభ్రత ఉంటే శుద్ధిగా లేకపోతే దానివల్ల వచ్చే బ్యాక్టీరియా కావచ్చు క్రిమికీటకాలు కావచ్చు మన ఆరోగ్యం పైన అవి దాడి చేస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని అవేర్నెస్ కింద తీసుకొని నిజంగా కూడా అపరిశుభ్రత అనేది మనకు కనిపించని శత్రు. మీ అందరికీ నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఆరోగ్యం ఈ ఏదైనా సింగపూర్గా మారుతుంది. ముఖ్యంగా ముందు మీరు క్లీన్ చేసేదానికి క్లీన్ చేస్తారో లేదో దయచేసి మీరు అసహ్యం మాత్రం చేయకండి, సరౌండింగ్స్ని పాడు చేయకండి, అక్కడ ఏదో వేయకండి. అలాగే ఈ జిఎంసీ వాళ్ళు ఈ చెత్తలంతా తీసుకొచ్చి అక్కడక్కడే మంట పెడుతున్నారు. మంట పెట్టేదానితో పాటు పక్కన ఉన్న పచ్చి చెట్టు కూడా కాలిపోతుంది. వాళ్ళకి తెలియట్లేదు దానివల్ల మంచి చెడు, ఆ పొగ వల్ల వచ్చే చెడు వాళ్ళకి తెలియట్లేదు. ఇదంతా స్వచ్ఛ భారత్ అని మోడీ గారు స్టార్ట్ చేసినప్పుడు, ఇప్పుడు కేసీఆర్ గారు స్టార్ట్ చేసినప్పుడు. అయితే నేను ఇచ్చే ఒక కంప్లైంట్ ఏమిటంటే ఈ చెత్త కన్నా ఒక ఎక్స్టెన్షన్ చేస్తున్నాను. మా యూసుఫ్గూడలో నేను ఉంటాను, అక్కడ చెత్త కూడా ఉంటుంది. అది ఊడ్చే వాళ్ళు ఉంటారు, ఊడుస్తుంటారు, ఈ మధ్య ఊడవడం మానేశారు. కారణం ఏమిటంటే చెత్త కన్నా కార్లు ఎక్కువైపోయాయి, కార్ల కింద కుక్కలు ఉంటున్నాయి. అంటే చెత్త ఊడడానికి వచ్చిన వాడిని కుక్క కరుస్తుంది కాబట్టి అటు రావడం మానేసాడు. ఇప్పుడు ఆ కుక్కల్ని వెళ్ళగొడితే కానీ ఈ చెత్త ఊడవడం జరగదు. కాబట్టి ఒకవేళ ఏ కారణం చేతనైనా ఆ కుక్కల బాధ్యత మీదే అయితే మాత్రం దయచేసి వాటిని పంపించండి. ధన్యవాదం. చాలా అప్పుడు అడవిలోకి వచ్చాను అన్నారు అందరూ. అప్పుడు రోడ్లు లేవు, ఈ ఏరియా అంతా కొండలు, ఒక రెండు ఇళ్ళు ఉండే, అందులో ఒక ఇల్లు మాది. సో ఇప్పుడు మనం అందరం వచ్చాం, ఒక పెద్ద సొసైటీ అయింది. అండ్ ఈ సొసైటీని క్లీన్గా ఉంచడానికి నేను రాత్రులు చూస్తూ ఉంటాను జిఎఫ్సిఎంసీ వర్కర్స్. అండ్ వాళ్ళ సరిపోదండి, అంటే వాళ్ళకి ఖచ్చితంగా మనం తోడ్పడాలి. అండ్ పెద్ద మనసుతో మంచి మనసుతో తలపెట్టిన గౌరవ మన ముఖ్యమంత్రి గారు కె చంద్రశేఖరరావు గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేయాలండి ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే సొసైటీ స్వచ్ఛంగా ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది అనేది ప్రతి ఒక్కళ్ళు మాట్లాడారండి ఇప్పుడు, అందులో నో డౌట్. కానీ ఇలాంటి కార్యక్రమాన్ని ప్రకటించడం వేరు, దాన్ని పర్ఫెక్ట్గా ట్రావెల్ చేయించడం వేరండి. ఆయన్ని గుండెమేం చేసుకుని 100% నమ్మచ్చు. ఎందుకంటే ఆయన మొదటి కార్యక్రమం మిషన్ కాకతీయ స్వచ్ఛ హైదరాబాద్. మరి ముఖ్యంగా 400 సాల్కి చార్మినార్, హైదరాబాద్కి దమ్ బిర్యానీ, హలీం, ఇవన్నీ తినడానికి పెద్ద పెద్ద లీడర్లు మన దగ్గరికి ఇక్కడికి వస్తుంటారు. చాలా పెద్దమంది పెద్ద మనుషులు ఢిల్లీకి వెళ్ళి వస్తారు వీడికి. అలాంటివి తినడానికి వచ్చినప్పుడు ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ బిర్యానీ ఎంత టేస్ట్ ఉంటుందో, ఈ రోడ్లు కూడా, ఇది కూడా, ఈ పరిసరాలు కూడా అంత శుభ్రంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంత్రి గారు శ్రీ తలసాని శ్రీనివాస యాదవ్ గారికి, మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. రకుల్ ప్రీత్ సింగ్. Initiative and I'm really happy to be associated with it. But what's going to make a real difference is if each one of us pledges and decides to keep the surroundings around us clean. So let's strive for a better city. Thank you. అలాంటిది ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకొని ఒక స్వచ్ఛ భారత్ లాంటి కార్యక్రమం పెట్టినప్పుడు ఇది కనీస బాధ్యత మనందరిది. అండ్ రకుల్ చెప్పినట్లు డెఫినెట్గా మనందరం మన చుట్టుపక్కల ఏరియాలు ముందు క్లీన్గా ఉండాలనేది ఫిక్స్ అయితే చాలు, ఆటోమేటిక్గా మొత్తం 3 ఊర్లు అని చెప్పుకుంటే కూడా దాంట్లో మన ఊరు ఉంటుంది. స్వచ్ఛ హైదరాబాద్, స్వచ్ఛ తెలంగాణ అనేది మన వాతావరణాలు మన 10 మందికి చెప్పే దానికన్నా ముందు మనతో మొదలవ్వాలండి. సో ఆన్ మై బిహాఫ్ నేను ఇంకెప్పుడు కరెక్ట్ పనులు చేయాలని ఒక ప్రయత్నం తప్పకుండా చేస్తానని నమ్మకం. నా టైమింగ్ మామూలుగా ఉండదు, నీకు అర్థమయ్యే లోపలే అంతా అయిపోతుంది. జనాలతో కూర్చు నోటితో మాట్లాడు నేర్చుకోవయ్యా. నోటితో చెప్పే మాట కన్నా చేతితో చెప్పే మాటే గుర్తుంటుంది సార్.
మా వాళ్ళంతా యావరేజ్గా